ఎందుకు అక్క ఏడుస్తున్నావు? అసలు అతన్ని చూసి ఎందుకు అలా రియాక్ట్ అయ్యావు? నీలో ఇంత కోపం ఎప్పుడు చూడలేదు. అసలు నందుకి మనకి ఉన్న సంబంధం ఏంటి? వాడేరా వాడే, అన్నిటికీ కారణం వాడే. మనం ఇన్ని కష్టాలు పడడానికి కారణం వాడే. దేవుడు లాంటి మీ భావన చంపింది వాడే. రే కుక్క, నీలాంటి వాడి వల్ల ఆడపిల్లలకు భద్రత లేదురా. నీ దగ్గరికి జాబ్ కోసం వచ్చిన ఆడపిల్లల్ని ట్రాప్ చేసి బ్రోతల హౌజ్కి పంపిస్తావా? ఆడపిల్లలంటే ఆట బొమ్మలు, అంగడి సరుకు కాదురా. అమ్మ, చెల్లి, ఓ స్నేహితురాలు. వాళ్లలో అమ్మతనాన్ని చూడాలి, చెల్లిలా చేయితనివ్వాలి, స్నేహితురాల్లా సహాయపడాలి. అలాంటిది అమ్మడ వెంట్రా. అమ్మాయిల్ని గోవా కేంద్రంగా విదేశాలకు అమ్ముతున్న నాగరాజ్ రామాపురం అని పేపర్లో వచ్చిందిరా. చీ, నీలాంటి వాడి వల్ల మన ఊరు పేరు నాశనం అయిపోతుంది కదరా నీచుడా. ఇలాంటి పని, నీచమైన పని నా ఊరుకు కానీ నా ప్రజలకు కానీ ఎవడైనా చేశాడా? వాడు గోవాలో ఉన్నా, జర్మన్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, రష్యాలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఆఖరికి చంద్ర మండలంలో ఉన్నా పట్టి తాత తాత తీస్తున్నా కొడక్క. ఇంకొకసారి నా ఊరు వైపు కన్నెత్తి చూస్తే కత్తికొకండగా నరకేస్తున్నా కొడక. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, మా భైరవ దిష్టి, నందు దిష్టి, మా వదిన దిష్టి కూడా. నా దిష్టి తగలదులే. ఎందుకు తగలదు చెల్లమ్మా? మీరు పెళ్లి గిల్లి కాని వాళ్ళు, మీకేం అర్థం కాదు. అంటావు అంటావు వదిన, అయినా మా ముగ్గురు పెళ్లిళ్ళు ఒకేసారి జరగాలనుకున్నాం వదిన. ఈ రాజారామేమో నిన్ను ప్రేమించి పెళ్ళాడాడు, మేమో ఇలాగే ఉండిపోయాం. మీ ఇద్దరికి పెళ్లి చేయడానికే మేం పెళ్లి చేసుకున్నాం. మీ ఇద్దరికి దగ్గరుండి పెళ్లి చేస్తాంలే. అదే ఎప్పుడని? ఊరుకోండ్రా, మీకు మంచి అమ్మాయిల్ని చూసి పెళ్లి చేస్తాం. అవునవును, మా వదిన లాంటి మంచి అమ్మాయి దొరకాలంటే అదృష్టం ఉండాలి కదన్నయ్య. సరే, మేము మిల్లుకి వెళ్తాం, పనుంది. ఆగండినయ్యా, భోంచేసి వెళ్ళండి. ఇప్పుడు ఏం వద్దులేమా, రేపు సండే కదా, రేపు వస్తాం. అవును వదిన, ఇవాళ శనివారం కదా, కక్క ఉండదు, మొక్క ఉండదు. ఎప్పుడు నీకు తిండి గొడవే, వెళ్ళండి రా. సరే అన్నయ్య, వదిన బాయ్, వదరా. ఏ నీలిమా, మావయ్య గారు ఫోన్ చేశారా? ఆ చేశారండి. ఏమన్నారు? హాస్టల్ కి వెళ్ళారంట, అక్కడి నుంచే కాల్ చేశారు. నాన్నతో, కృష్ణతో మాట్లాడారు. ఎలా చదువుతున్నాడు? బానే చదువుతున్నాడంట. మావయ్య గారు ఏమన్నారు? ఇంకా మనమండి ఎప్పుడు ఇస్తారో. మరి ఇంకెందుకు ఆలస్యం, కమాన్. తలుపులు తెరుచున్నాయండి. తలుపే కదా తెరుచుంది, నేను వేస్తా కదా. డార్లింగ్ కమాన్. రాజా, కూర్చోండి. కూర్చోడం కాదు, ముందు అర్జెంట్గా వీటి మీద సంతకం పెట్టు. అంత అర్జెంట్ అయితే నేను పెట్టను. అయినా సంతకం దేని? నీ ఆస్తి మొత్తం నాకు రాసిస్తున్నట్లు అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకాలు పెట్టు. అవునా? అయితే అస్సలు పెట్టను. పెట్టవా? పెట్టను. పెట్టపోతే నేను పీక పీక చంపేస్తాను. వాడన్నంత పని చేసేస్తాడు, పెట్టేస్తలేరా? నీకంటే ఎవరెక్కువ నాకు. దేనికి నందు ష్యూరిటీ? మా వదిన చాలా స్మార్ట్, పసిగట్టేసిందిగా. ఏం లేదు చెల్లెమ్మా, మా బిజినెస్ ఎక్స్టెన్షన్ చేయడానికి ఎక్స్ట్రా లోన్ కోసం అప్లై చేశాం, దానికి వీడు ష్యూరిటీ అంతే. అవునా? కాదు, ఊర్లో వాళ్ళని మోసం చేసి బిజినెస్ చేస్తున్నాం, దానికి వీడు సపోర్ట్ చేస్తున్నట్టు డాక్యుమెంట్ సృష్టించాం, సో దాని మీద వీడు సంతకం పెడుతున్నాడు అంతే. నమ్మదులేరా, నా ప్రాణం పోయినా అలాంటి పని చేయనని నా బంగారానికి తెలుసు. ఎందుకు చెయ్యు? ఆ మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ కోసం చేయిపోతే చంపేస్తాను నిన్ను. చూడు. సరే బావా, నాకు పని ఉంది. ఇంత రాత్రిపూట ఏం పని రా, ఎక్కడికి? వాడా మిల్లుకి వెళ్తున్నాడనా? రాత్రిపూట కూడా మిల్లో ఉండి తెగ కష్టపడిపోతున్నాడనా? సరే, నువ్వు కూడా వెళ్ళు. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ వచ్చి కలుస్తాను, వెళ్ళండి. వస్తావన్నా. ఎందుకండి ష్యూరిటీ? చాలా ప్రమాదం. నీలిమా, వాళ్ళు నా ప్రాణ స్నేహితులు, వాళ్ళంటే చాలా నమ్మకం నాకు.
నువ్వు కూడా నా నమ్మకాన్ని గౌరవించాలి. నీ లేకపోయినా నా స్థానంలో అవసరమైతే నువ్వే సంతకం పెట్టాలి, గుర్తుపెట్టుకో. సరేనండి, ఏదో క్యాజువల్గా అన్నాను. నాకు తెలుసు నీలిమా, నీ మనసు. యు ఆర్ మై బెటర్ ఆఫ్. బాబు రాజారాం, విషయం ఏంటంటే మన ఊరు చివరిలో ఓ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నారు. ఆ విషయం మీతో మాట్లాడడానికి మీరు వచ్చారు. హలో అండి. సార్, మేము ఇక్కడ బీర్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టాలనుకుంటున్నాం సార్. మీ ఊరు చివర 20 ఎకరాలు చూసాం, అది మీదని తెలిసింది. మీరు పర్మిషన్ ఇస్తే మిమ్మల్ని పార్ట్నర్గా పెట్టుకుని మేము ఫ్యాక్టరీ మొదలు పెడతాం. ఫ్యాక్టరీ పెట్టి 10 మందికి ఉపాధి కల్పించాలని మీ ఆలోచన సంతోషం హర్ష గారు. అటువంటి వాటికి నా సహాయం ఎప్పుడు ఉంటుంది. కానీ మీరు పెట్టే బీర్ ఫ్యాక్టరీ వల్ల నష్టమే ఎక్కువ. అది తాగి చాలామంది జీవితాలు నాశనం అవుతాయి. అందుకనే నేను మీకు ఈ విషయంలో హెల్ప్ చేయలేను. రాజారాం, నువ్వు ఆ స్థలం ఇస్తే మన ఊర్లో నిరుద్యోగులకి ఉద్యోగాలే కదయ్యా. అక్కడ నెట్వర్క్ కూడా వేయించి ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తారట, ఆపై డేటా రేట్ కూడా తగ్గిస్తారట. నా ఊర్లో రైతులకు తాగడానికి గంజి లేక పురుగుల మందు తాగుతున్నారయ్యా, వారికెందుకయ్యా నీ డాటా? డాటా రేటు తగ్గుతుంది కానీ రైతు లేకపోతే టమాటా రేటు పెరుగుతుంది. కార్లో తిరిగే నీలాంటి వారికి కావాలయ్యా బీర్లు. నా ఊర్లో బండి నడిపేవాడికి కావాలి తిండి. సరే రాజారాం, ఆ బీర్లు మన ఊర్లో అమ్మద్దు, పక్క ఊర్లో అమ్మి మన ఊరిని డెవలప్ చేద్దాం. పెద్దవారు అయిపోయారు. డెవలప్మెంట్ అంటే పక్క వారిని నాశనం చేసి మనం డెవలప్ అవడం కాదు, మనం బాగుపడి పక్క వారిని బాగు చేయడమే నిజమైన డెవలప్మెంట్. అలా అనుకుంటే మనం ఏ వ్యాపారం చేయలేము సార్. సారీ, ఈ టాపిక్ ఇంతటితో వదిలే. కావాలంటే మీ వాటా కొంచెం ఎక్కువ తీసుకోండి సార్. ఐ డోంట్ వాంట్. ఏంటి సార్, మా సంగతి తెలియకుండా మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మేము తలుచుకుంటే ఏమైనా చేయగలం. ఇదే ఊర్లో మీ పర్మిషన్ లేకుండా ఫ్యాక్టరీ పెట్టగలం, కాదంటే పక్క ఊర్లో పెడతాం. మీరేం చేయలేరు. నా చుట్టుపక్కల 10 గ్రామాల విస్తీర్ణం 200 చదరపు కిలోమీటర్లు, 11,000 ఎకరాల మాగాని, 12,000 ఎకరాల మెట్ట, 12,451 గడప, 67,871 మంది జనాభా. వీళ్ళంతా నన్ను నమ్ముకున్న వాళ్ళు, నేను వాళ్ళ వెంటే ఉంటా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా ఊళ్ళో ఒక్క రాయి పాతి చూడరా. నీలాంటి 100 మంది కార్పొరేట్ కంపెనీలు వచ్చినా నా ఊళ్ళో అడుగు పెట్టనివ్వను, తొక్కి నారతిస్తా. రాజారాం, సంగకుమార రాజారాం. ఏమండి? నన్ను ఆశీర్వదించండి. ఏమైంది వాళ్ళని కొత్తగా? అది మీకు విషయం చెప్పాలండి. చెప్పు. హే, కన్నీళ్ళెందుకు, చెప్పు విషయం. మన ఇద్దరి మధ్యలో ఓ కొత్త వ్యక్తి రాబోతున్నాడండి. కొత్త వ్యక్తి రాబోతున్నాడా? ఎవరబ్బా? నేను తండ్రిని కాబోతున్నాను. అవును, ఈ విషయం మీ నాన్న చెప్పావా? చెప్పలేదు. ఫస్ట్ మీకు చెప్పి తర్వాత నాన్నగారికి చెప్పు. మన ఇద్దరికి పెద్ద ఆయనే కదా, ముందు ఆయన చెప్పు. ఓకేనా? హలో ప్రసాద్, చెప్పు. ఏమైంది? ఓకే, నేను ఇప్పుడే వస్తున్నా. ఏమైందండి? ఏం లేదు, ఒక్క చిన్న పని పడింది, అర్జెంటుగా అలా వెళ్ళి ఇలా వస్తాను. ఓకేనా? ఓకే. ఏమండి, సాయంత్రం తొందరగా వచ్చే. తొందరగా వస్తాను డార్లింగ్, నువ్వేం కంగారు పడకు. ఓకేనా? వెళ్తాను. వెళ్తాను కాదండి, వెళ్ళొస్తాను అనండి. ఓకే, వెళ్ళొస్తాను. ఏయ్ కూర్చో. అన్నిటికీ కారణం వాడే. దేవుడు లాంటి మీ భావన చంపింది వాడే. చెప్పండి. ఎందుకు, అక్కడ అన్నయ్య లేరా? సరే సరే, అయితే తీసుకొని వస్తున్నా. వస్తున్నా. సరే సరే, అలాగే. ఓకే, వస్తున్నా, అన్నీ తీసుకొని వస్తున్నా. ఏమైందండి?
నందు ఫోన్ చేసి డాక్యుమెంట్స్ తీసుకురమ్మా. ఈ ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టమన్నాడు, దొంగ వ్యాపారానికి సహకరించమన్నాడు. దేనికి ఒప్పుకోకపోతే రాజాని పొట్టన పెట్టుకున్నాడమ్మా. ఆఖరికి నీచుడు నిన్ను కూడా పొందాలని చిచి నాన్నోడు చెప్పలేను. వద్దమ్మా వద్దు, వెళ్ళిపో వెళ్ళిపోతలే, వాడొచ్చేస్తాడు, వెళ్ళిపోమ్మా వెళ్ళిపో వెళ్ళిపోతలే వెళ్ళిపో ప్లీజ్ అమ్మా వెళ్ళిపోతలేమా వెళ్ళిపోతలే వెళ్ళిపో వెళ్ళిపోమ్మా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళమ్మా వచ్చేసేటట్టు ఉన్నాడు, వెళ్ళిపోమ్మా వెళ్ళిపోమ్మా వెళ్ళిపో వెళ్ళిపోమ్మా వెళ్ళిపోతలే వెళ్ళిపో. నా భర్త చనిపోయాడని వార్త తెలియగానే మా నాన్న హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. చిన్నవాడైన నా తమ్ముడిని వెంట పెట్టుకుని ఆ ఊరు నుంచి దూరంగా పారిపోయి ఇక్కడికి వచ్చాను. ఇదిగో ఇది పుట్టింది. ఎవరికీ తెలియకుండా ఇక్కడ ఉంటున్నాం. ఆ దుర్మార్గుడు మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. మా ఆయన ప్రాణంగా చూసుకుంటున్న స్నేహితుడే ఆయన ప్రాణం తీసేశాడు. మీ బావ రాజారామ్ నేనే చంపాననుకుంటుంది మీ అక్క. నా భర్తను చంపిన దుర్మార్గుడికి ఆ దేవుడు మంచి శిక్ష వేశాడు, వాడి కాలు విరిగేలా చేశాడు. ఒక కత్తిగాడ్ నా కిడ్నీని తొలగించింది. నా కాలు విరిగిపోవడానికి, మీ బావ చనిపోవడానికి, మీ అక్క ఈ స్థితిలో ఉండడానికి అసలు కారణం వాడే. వాడి పేరే భైరవ్. భైరవ్ గాడు, భైరవ్ గాడు. నీతులు మాకు చెప్పడం కాదండి, ముందు మీ స్నేహితులకు బుద్ధి చెప్పుకోండి. అన్నా లేవన్నా, ఏమైందన్నా? అన్నా అన్నా వాడు చచ్చాడ్రా? లేవలేడు. అరే అన్ననే చంపుతావురా రా నిన్ను. రే నీ అంత చూస్తాన్రా. చెప్పండి. చిలమా వదిన, చిన్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. స్టాంప్ పేపర్స్ ఉన్న ఫైల్ ఉంది కదా, అది తీసుకురామని అన్నీ చెప్పాడు వదిన. ఎందుకు, అక్కడ అన్నయ్య లేరా? వదిన అన్నీ ఇక్కడ లేకపోతే అన్నీ సెల్ ఫోన్తో ఎలా మాట్లాడతాను చెప్పు. అన్నయ్య వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అందుకే నన్నే చెప్పమన్నాడు. సరే సరే వస్తున్నా వస్తున్నా తీసుకొస్తున్నా. అన్నయ్యకు ఒకసారి ఫోన్ ఇవ్వరా. ఏంటన్నయ్య ఏంటి? అలాగే వదినతోనే మాట్లాడుతున్నా. సరే అన్నయ్య. వదిన ఆ ఎంటీ స్టాంప్ పేపర్స్ పై నీ సంతకం కూడా పెట్టి తీసుకురామన్నాడు వదిన. అన్ని స్టాంప్ పేపర్స్ మర్చిపోకుండా తీసుకురా వదిన. సరే సరే అలాగే అన్ని తీసుకొస్తాను. ఓకే తీసుకురా వదిన. ఓకే ఓకే. అలా నేను చనిపోయాను అనుకునే వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని దయ వల్ల నేను బతికాను, కానీ నేను అమితంగా అభిమానించే వదిన దృష్టిలో హంతకుని అయిపోయాను. నా స్నేహితుని చంపి మిమ్మల్ని అందరినీ దిక్కులేని వారిగా చేసిన ఆ దుర్మార్గుణ్ణి నా చేతులతోనే చంపేయాలన్న కసిగా ఉన్నాను. అయినా నా విడితనం వల్ల ఏమీ చేయలేక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. వెతుకుతున్న తెగ కాలికి తగిలినట్టు థియేటర్లను చూసి బ్రహ్మాస్త్రం దొరికింది అనుకున్నాను, కానీ నువ్వు రిజెక్ట్ చేశావు. అయినా హోప్తోనే ఉన్నాను, భగవంతుడు నన్ను చేరాల్సిన చోటుకే చేర్చాడు. వాణ్ణి నేను చూడాలి, చూసిన రోజు చంపాలి, వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికేయాలి. వాణ్ణి అంతం చేయాలంటే ఆవేశం ఒక్కటే సరిపోదు.
ఆలోచన కావాలి, ప్లాన్ కావాలి, అన్నిటికీ మించి వాడి పతనం చూడాలి, వాడి ప్రాణం తీయాలి. అయితే నన్ను ఏం చేయమంటావు? ముందు వాడి బలం, వాడి వ్యాపారం, వాడి బలగం కోసం తెలుసుకోవాలి. ముందు వాడిని ఆర్థికంగా దెబ్బతీయాలి. ముందు ఈ దెబ్బ ఎవరు తీశారో వాడికి తెలియకూడదు. దాంతో వాడి ఆలోచన సైడ్ ట్రాక్ పట్టాలి. అన్నిటికంటే ముందు నువ్వు చేయాల్సింది వాడి ఫార్ములా అయినా నమ్మించి మోసం చేయడం. అంటే నువ్వు వాడి దగ్గర ఉద్యోగానికి వెళ్ళి జాయిన్ అవ్వాలి. తర్వాత నేను చూసుకుంటాను. నీ బలం ప్లస్ నా తెలివి ఈజ్ ఈక్వల్ టు భైరవ పతనం. అదే రాజారామాత్మకి శాంతి.